నిన్న రాత్రి అంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 12 గంటల 15 నిమిషాల నుండి దాదాపు 1 గంట 30 నిమిషాల వరకు నిరంతరంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయన అనుచరులము ఆయన అభిమానులము అంటూ డౌన్ చేరే V6 కొ డౌన్ ఫోన్ కాల్స్ చేస్తూ ఫోన్ ఎత్తగానే కనీసం బయట ప్రజలకు చెప్పడానికి కూడా వీల్లేనటువంటి ఒక దుర్భాషలాడుతూ రేవంత్ రెడ్డిని తిడతారా రేవంత్ రెడ్డిని విమర్శిస్తారా రేవంత్ రెడ్డిని గనుక విమర్శించినట్టయితే మీ అంత చూస్తాం మీ రక్తం కళ్ళ చూస్తాం అనేటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక రీతిలో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను మమ్మల్ని అందర్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు ఒకటి ఫోన్ వచ్చింది కదా అని చెప్పని కట్ చేస్తే మళ్ళీ ఇంకో నెంబర్ తోటి ఇంకొక ఫోన్ వాడి ఫోన్ ఎత్తితే మళ్ళీ రేవంత్ రెడ్డి అభిమాని మళ్ళీ అది కట్ చేస్తే ఇంకోడో ఫోన్ చేస్తాడు అట్లా దాదాపు ఒక 9-10 మంది తప్ప తాగినట్టుగా అనిపించింది రేవంత్ రెడ్డి అభిమానులం అని చెప్పని రకరకాల మంది ఆ రోజు నిన్న కాల్ ఇవాళ మార్నింగ్ కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టినారు అదే మాట ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి మోడీకి ఏం సంబంధం నువ్వేమైనా బీజేపీ కోవర్టువా ఎందుకు ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ మాట నువ్వు మాట్లాడుతా ఉన్నావు అని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను ఇవాళ నువ్వు ఉచితాలు అనుచితాలు అంటావు కరెంట్ ఇవ్వద్దంటావు ఫ్రీ మోటార్లు కరెంటుకు మోటార్లకు మీటర్లు పెట్టాలంటావు ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ బీజేపీకి కోవట్టుగా పనిచేస్తున్నావు ఆ రేవంత్ రెడ్డి అని చెప్పని నేను సూటిగా ఆరోపిస్తున్నా సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ ఒకటే ఒకటి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఇవాళ నీ దగ్గర దాదాపు 50% సీట్లలో అభ్యర్థులు లేరు ఇవాళ 50% సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు ఆ ఉన్న 50% సీట్లలో కూడా అభ్యర్థులు ఉంటే అక్కడ చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీలను ప్రతి నియోజకవర్గంలో ఒకళ్ళనిద్దరు రెచ్చగొట్టాలా మిగతా వర్గాల వారు రెచ్చగొట్టాలా 5-7 మందిని కాంపిటీషన్ పెట్టి వీడి దగ్గర వాడి దగ్గర సెటిల్మెంట్లు చేసుకోవాలా టికెట్ ఎవరికి ఇస్తామో తెలియదు నీకు పార్టీని గెలిపించే లక్ష్యం ఉందా ప్రజల పక్షాన పోరాటం చేసే లక్ష్యం ఉందా ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యం ఉండరు అని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి శాసనసభ్యుడు సంగారెడ్డి ఆయన పేరు కూడా అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన వార్ రూమ్ పెట్టి ప్రజల కోసం వార్ చేయవా అంటే అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుల పైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పని మీడియాలో పోలీసుల స్టేషన్లలో రకరకాల కంప్లైంట్లు వార్తలన్నీ చూసినాం ఇది ఏం రాజకీయం రేవంత్ రెడ్డి ఈ రకమైన చిల్లర రాజకీయం ఎందుకు నువ్వు మాట్లాడితేనేమో వేదం మరి ఇంకొకళ్ళు మాట్లాడితేనేమో తిట్లంటావు నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని కూడా దయచేసి ఆత్మశోధన చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంత నీచమైనటువంటి ఒక దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి అసలు నీ భాష ఎవరికైనా వినడానికి కూడా బాధ కలుగుతున్నది ఇవాళ టీవీ పెట్టి రేవంత్ రెడ్డి కనబడితే ఎవరిని ఏ రకంగా చెవులకు ఇరబడనటువంటి ఒక వినకూడనటువంటి ఒక రీతిలో మాట్లాడతారని భయపడాల్సిన పరిస్థితి ఏం మాట్లాడావు నిన్న నిన్న ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నేనేమన్నా నువ్వేం మాట్లాడినావు ఒకసారి ఆలోచించుకో నీకు బుద్ధి లేదా అన్న నేను ఎందుకు బుద్ధి లేదనాల్సి వచ్చిందంటే ఒక బీసీ నాయకుడు గంగుల కమలాకర్ ఆయనను పట్టుకోనట్ట ఏమంటాడు గంప కింద పందికొక్కు చావునొట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు ఒక గౌరవనీయ ప్రజల్లో ఉన్నటువంటి దాదాపు 70 వయసు ఉన్నటువంటి ఒక తండ్రి సమానులైనటువంటి ఒక వ్యక్తి అయిన ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏం మాట్లాడతావు చిల్లర మాటలు చెప్పు నిన్న చార్లెస్ శోభరాజ్ అంటావు మేమేం అనొద్దు నిన్ను నువ్వు చార్లెస్ శోభరాజ్ అంటావు లంగా అంటావు లఫంగి అంటావు ముఖ్యమంత్రిని పట్టుకొని మేము మాత్రం ఒక్క మాట అనొద్దు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు బుద్ధి లేదు జ్ఞానం లేదని చెప్పని మేము అనొద్దా కేటీఆర్ను కేసీ హరీష్ రావును పట్టుకొని బిల్లా రంగాన్ని మాట్లాడతావు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళు మహిళలను వదిలిపెట్టావు నాయకులను వదిలిపెట్టావు వ్యాపారస్తులను వదిలిపెట్టావు చిన్న పెద్ద ఏం లేదు నీకు మహిళలనే హోదా ఏమి ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మళ్ళీ లఫంగిగాళ్ళని వెంబడి పెట్టుకొని వాళ్ళ బెదిరించి అదిరింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు మరో 9 లెక్క మారినావు రేవంత్ ఒక దండుపాల్యం నడుపుతా ఉన్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నట్టుగా లేదని చెప్పని వాళ్ళ నేను సూటిగా ఆరోపిస్తా ఉన్నాను
ఇవాళ రేవంత్ రెడ్డిని ఇంకొక రెండు అంశాలు కూడా అడగదలుచుకున్నాం. మేము నువ్వు అన్నది ఏందయ్యా, ఎందుకు ఈ గొడవ అంతా జరుగుతూ ఉంది? 95% బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేద అన్ని కులాలకు చెందినటువంటి ఒక రైతులు ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం 3 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండకుండా ఆ రైతులకు 3 గంటలే పవర్ చాలని చెప్పని నువ్వు అమెరికాకు పోయి అడ్డదిడ్డగా మాట్లాడొచ్చినావు. అది తప్పు అని చెప్పని అనడం తప్ప ఎందుకింత నీకు అక్కసు? చిన్న సన్నకారు రైతుల పట్ల నీకెందుకింత కోపం? ఇవాళ కేసీఆర్ గారు కడుపు కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న సన్నకారు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఒక పేద రైతులందరికీ అండగా ఉండి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఇవాళ కేసీఆర్ గారు ఈ చిన్న సన్నకారు రైతులకు రైతు బంధించి 1,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు బండ్లు ఇస్తే నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ఈ చిన్న సన్నకారు రైతులకు కేసీఆర్ గారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బీమా ఇస్తే నువ్వెందుకు ఓరుస్తలేవు రేవంత్ రెడ్డి? ఈ చిన్న సన్నకారు రైతులకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకొని నిత్యం కాంట్రాక్టులు కమిషన్లు అంటూ తిరిగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కమిషన్లకు పాల్పడుతున్నాడు, 8,000 కోట్ల రూపాయలు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ఉచిత విద్యుత్ లేదని చెప్పని తప్పుడు ఆరోపణలు చేసి బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తావు. ఇది న్యాయమా? ఒక పక్క బీసీల పైన కోపం, ఒక పక్కన ముఖ్యమంత్రి పైన కోపం, మరో పక్కన చిన్న సన్నకారు రైతులకు ఇవాళ న్యాయం జరుగుతుంది. గొర్రెలు ఇవ్వబడ్డా చిన్న సన్నకారు రైతులే, బర్రెలు ఇవ్వబడ్డా చిన్న సన్నకారు రైతులే, చేపలు ఇవ్వబడ్డా చిన్న సన్నకారు రైతులే. ఈ చిన్న సన్నకారు రైతులకు ఇవాళ కేసీఆర్ న్యాయం చేస్తుంటే కడుపుల మండి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఈ తప్పు అని చెప్పని అన్నటువంటి ఒక మాలాంటి వాళ్ళపైన ఈ రకమైన దాడి చేయటం ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ ఇంకొక విషయం ఉచితాలు అనుచితాలు అని మాట్లాడుతున్నారు రేవంత్.